हाय अंडी वेलकम टू वर्सटाइल सुनीता ఈరోజు నేను అలా బయటికి వెళ్లి వస్తుండగా దారిలో పక్కన బోల్డ్ అని స్టాల్స్ అన్నమాట లేడీస్ చిన్న చిన్నగా పెట్టేసుకొని సాయంత్రం పూట అప్పటికప్పుడు ఏమల్ల అది కూడా ఏదో మార్నింగ్ నుండి కూర్చోరు ఓన్లీ ఈవినింగ్స్ ఏ కూర్చొని చక్కగా చేసేస్తున్నారు జొన్న రొట్టెలు అక్కడ మళ్ళీ తీసుకోవాలంటే పెద్ద క్యూ చాలా సేపు వెయిట్ చేస్తే గానీ దొరకదు అంతే కాకుండా వాళ్ళైతే నేనైతే చాలా అప్రిషియేట్ చేస్తాను ఆ లేడీస్ ని మాత్రమే చక్కగా చేసేసి ఆల్మోస్ట్ ఒక 9:30 వరకు కూర్చొని చేసేస్తూ ఉంటారు సో అది ఒక్కోసారి ఏమవుతుందంటే వర్కింగ్ లేడీస్ కానీ వర్కింగ్ మెన్ కానీ ఏమవుతుందంటే ఒక్కోసారి లేట్ అవర్స్ వచ్చినా ఆ జొన్న రొట్టెలు కూడా తీసుకురాలేకపోతారు ఇంటికి ఈ రోజు అయితే మనం జొన్న రొట్టెల్ని ఇంట్లో ఎలా సులువుగా చేసుకోవచ్చో చక్కగా మళ్ళీ సాఫ్ట్ గా చేసుకొని ఎన్నో పోషక విలువలు ఉన్న ఈ జొన్న రొట్టెని ఎలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చో నేర్చేసుకుందాము అదేదో చాలా పెద్ద రాణి పని అని చాలా మంది అనుకుంటూ ఉంటారు కానీ చాలా సింపుల్ వేలో ఈ రోజు అయితే మీకు చూపించేస్తాను నా అన్ని టిప్స్ అన్ని చక్కగా ఫాలో అయిపోండి ఖచ్చితంగా 100% అష్యూరెన్స్ ఇస్తున్నాను డెఫినెట్ గా మీకు సాఫ్ట్ గా అయితే వస్తాయి సో మొత్తం వీడియో అంతా చూడండి దీని యొక్క పోషక విలువలు ఏంటి అన్నది కూడా మొత్తం నేను వీడియో అంతా చెప్తూ ఉంటాను చేసేటప్పుడు సో ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూసేయండి ఇక డిలే చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం పిండిని ఫస్ట్ జల్లించుకోవాలి ఇక్కడైతే నేను 1 కప్పు తీసుకుంటున్నాను ఇది మెజరింగ్ కప్పు ఎలా కొలుసుకోవాలన్నది నేను మీకు చూపిస్తాను యాక్యురేట్ గా చూపిస్తున్నాను ఎంత పిండికి ఎంత వాటర్ పడుతుంది అని పిండి తీసుకునేటప్పుడు చాలా మంది తప్పులు చేస్తూ ఉంటారు అందుకే నేను ఈ క్లిప్ చూపిస్తున్నాను ఇదండి ఇలా హీప్ గా పెదేసుకోండి అంటే ఫుల్ గా వేసుకోవాలి ఓకే ఫుల్ గా వేసుకొని ఇదండి చూసారా 1 కప్ ఓన్లీ 1 కప్ తో చూపిస్తున్నాను మీకు సో జల్లించుకోవడం చాలా ఇంపార్టెంట్ పిండి ఎంత సన్నగా ఉంటే పగుళ్ళు రాకుండా ఉంటదన్నమాట యాక్చువల్ గా పిండి పట్టించుకునేటప్పుడే సన్నగా మెత్తగా పట్టమని చెప్పండి నేనైతే ఏం సజెస్ట్ చేస్తానంటే జొన్న పిండి కొనుక్కునే కంటే జొన్నలు కొనుక్కొని దాని పట్టించుకుంటే మంచిది ఎందుకంటే జొన్న పిండి ఎప్పుడు ప్యాక్ చేస్తారో ఏమో తెలియదు ఇది నా సన్న జల్లెడ అన్నమాట ఈ మాత్రం గరుకు పడట్లేదు కిందకి సో ఇది చేస్తాను నేను సో స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని మనం వెలిగించుకుందాము వెలిగించుకొని దీంట్లో 1 కప్ ఫ్లవర్ తీసుకున్నాం కదా కరెక్ట్ గా 1 కప్ వాటర్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి 1 కప్ ఆఫ్ వాటర్ మనం హీప్ గా తీసుకున్నాం కదా జొన్న పిండిని ఇదైతే మనం మామూలుగా ఫుల్ కప్ వాటర్ తీసుకొని వేడి చేసుకోవాలి అయితే దీంట్లో కొద్దిగా మనం వేడి చేసుకునేటప్పుడు కొద్దిగా salt వేసుకుందాం మీరు ఒకవేళ బీపీలు అవివి ఉంటే ఈ salt ని అవాయిడ్ చేయొచ్చు అంటే ఆల్రెడీ కర్రీస్ లో salt ఉంటది కాబట్టి కొద్దిగంత salt వేసుకొని బాయిల్ చేసుకొని అదే విధంగా దీంట్లో 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకుంటే చక్కగా సాఫ్ట్ గా వస్తాయి అంటే 1/2 టీ స్పూన్ వేసుకోండి ఇంకా 1/2 టీ స్పూన్ కంటే కొద్దిగా తక్కువే ఉంది వాటర్ బాగా బాయిల్ అవ్వనివ్వాలి కొద్దిగా అని కాదు చక్కగా బాయిల్ అవ్వాలి అంటే మసలాలి బాగా బాగా మసిలితే అప్పుడు మనం ఈ వేసుకొని పిండిని వేసుకొని ఉడికించుకోవాలి జొన్న పిండి అయితే ఎన్ని విధాలుగా మనకి ఉపయోగపడుతుందంటే బోల్డ్ అని యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయన్నమాట దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది చాలా మంచి గుణం అయితే దీంట్లో విటమిన్స్ దీంట్లో ప్రోటీన్స్ పుష్కలంగా ఉన్నాయి B1 ఉంది B2 ఉంది B5 ఉంది B6 యూజువల్ గా ఇవి మనకి చాలా ఫుడ్ ఐటమ్స్ లో నుండి దొరకవు సో దీంట్లో అయితే మంచి పుష్కలమైన బి విటమిన్ ఉంటుంది దీని వల్ల ఏంటంటే స్కిన్ హెయిర్ కేర్ పుష్కలంగా లభిస్తుంది దీని ద్వారా అంతేకాకుండా ఇది మెటబాలిజం ని రెగ్యులేట్ చేస్తుంది మెటబాలిజం ని రెగ్యులేట్ చేస్తే ఇంకా అంతకంటే ఎక్కువే ఉందండి బరువు తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి చక్కగా ఆఫ్ చేసుకోవచ్చు రీజనబుల్ ప్రైస్ లో దొరుకుతుంది ఇది అంటే ఎవరైనా అఫోర్డ్ చేయగలరు అంత మంచి జొన్న పిండి అన్నమాట ఇది ఇదిగోండి చూసారా ఇప్పుడు బాగా మసిలింది కదా మసిలినప్పుడు ఏం చేద్దామంటే ఈ పిండిని ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం మొత్తం ఒకేసారి వేసేసుకోవచ్చు
ఎందుకంటే ఇంకా మనకి దోకా లేదు కొద్ది కొద్దిగా వేయాలి అన్నం లేదు కరెక్ట్ గా కొలత ఇది సో దీని పాటిస్తే సరిపోతుంది నాకు ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసేద్దాం సో దీన్ని ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం ఇలా పిండంతా వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషస్ అలా పక్కన పెట్టేసేయండి ఇలాగ ఉడికించిన పిండిని మనం ఒక పెద్ద ప్లేట్ లో గాని ఏదైనా ఇంకా బేసిన్ లో గాని వేసుకొని బాగా నీట్ చేసుకోవాలి కలుపుకోవాలి మనం గోధుమ పిండిని కదా ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి ఇదైతే చాలా వేడిగా ఉంది కొంచెం చల్లారినాక కూడా కలుపుకోవచ్చు కాకపోతే కొంచెం నీళ్లు వాటర్ కలుపుకుంటూ తడి చేసుకుంటూ కలపండి సాఫ్ట్ గా అవ్వాలి మనకి డో ఎలాగ మనకి గోధుమ పిండి ఎలా ఉంటుందో అదే విధంగా సాఫ్ట్ గా కలుపుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే ఎంత బాగా నీడ్ చేసుకుంటే అంత బాగా సాఫ్ట్ గా వస్తుంది లేకపోతే క్రాక్స్ వచ్చేస్తాయి ఖచ్చితంగా 2-3 నిమిషాలు అయితే నీడ్ చేసుకోవాలి పిండిని మన మెటబాలిజం ని రెగ్యులేట్ చేస్తుందంటే ఎంత మంచి విషయం అది మన లేడీస్ కి weight loss కి బాగా ఉపయోగపడుతుంది జనరల్లీ అండ్ ఇది gluten free grain సో చాలా మంచిది ఆరోగ్యానికి గట్టిగా ఉంటారండి తిన్న వాళ్ళైతే అంటే అసలు రైసే తినకుండా మొత్తం ఇదే తిన్న వాళ్ళైతే నేను చూసాను చిన్నప్పుడు మా ఇంటి దగ్గర ఉండేవాళ్ళు వాళ్ళు వ్యవసాయదారులు అసలు ఎంత పని చేసుకునేవారంటే రోజు జొన్న రొట్టె గటక జొన్న రవ్వతో చేసుకునేది గటక నేను తెలంగాణలో పెరిగాను కాబట్టి ఇవి బాగా చూశాను నేను జొన్న రొట్టె చేసుకొని తినడం గట్కా తెలంగాణ వంటలు బాగా వస్తాయి నాకు సో చూడండి ఎలా అయిపోయిందో చక్కగా అయింది కదా సో ఇప్పుడు దీన్ని ఇంత కొంచెం చపాతీ ఉండకంటే కొద్ది పెద్దది చేసుకోండి ఇదిగోండి ఇంత ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం ఇది చేసుకునే లోపు ఇది కవర్ చేసి పెట్టుకోండి పక్కకి చేతిలో ఉన్న ఉండని చక్కగా నీట్ గా రౌండ్ చేసుకోండి ఈ విధంగా రొట్టెల పీట మీద పిండిని వేసేసుకొని రోల్ చేసుకున్న ఉండని పిండిలో దొర్లించండి ఒకసారి దొర్లించేసి మన చేతిలో దాన్ని కొంచెం వెడల్పు చేసుకోవాలి అంటే చేతిలోనే వెడల్పు చేసుకుంటే మనకి రోల్ చేయడానికి వీలుగా స్ప్రెడ్ అయ్యి ఉంటుంది ముందుగానే మనం ముందుగానే రొట్టెల కర్రతో పెట్టేసాం అనుకోండి క్రాక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి చేతిలో ఒకసారి స్ప్రెడ్ చేసుకున్నాక అప్పుడు రొట్టెల పీటల మీద వేసుకొని రోలింగ్ పిన్ తో రోల్ చేయండి పల్చగా ఒత్తుకోవాలి గోధుమ పిండి పులకలు ఎలా చేసుకుంటామో సేమ్ అలా అదే విధంగా రొట్టె చేసుకోవాలి ఇది చేసుకునే లోపే మనం పెనం కూడా హై హీట్ లో వేడి చేసుకోవాలి కొంచెం ఇలా క్రాక్స్ వస్తా ఉంటే ఏం పర్వాలేదు చక్కగా మొత్తం మనకి రౌండ్గా చుట్టుపక్కల మొత్తం పల్చగా వచ్చింది అనుకున్నాక దీన్ని తిరిగేయాలనుకుంటే ఏం చేయాలంటే ఇలా మెల్లగా దీంతో ఇలా ఫ్లిప్ చేయొచ్చు ఇప్పుడు దీని మీద ఎక్స్ట్రా ఉన్న పిండినంతా ఈ బ్రష్ తోటి తుడిచేసేయండి జెంటిల్గా ఈ పైనున్న భాగాన్ని పిండి పైన ఉన్న భాగాన్ని పైకే వేసుకోవాలి యాక్చువల్గా ఇట్ డజంట్ మ్యాటర్ కింద అయినా పైన అయినా ఏం కాదు చూడండి ఇది పిండి లేని భాగము డౌన్కి రావాలి వేడిగా ఉండాలి పెనము ఇలాగ బబుల్స్ రావడానికి ఖచ్చితంగా 1.5 మినిట్ పడుతుందండి హై ఫ్లేమ్లో సో గోధుమ పిండి కదా తొందరగా కాలినట్టు కాలదు ఇది ఇంత పల్చగా చేసినా ఇంత టైం పడుతుంది సో అప్పటి వరకు ఓపిక్గా వెయిట్ చేయండి ఇప్పుడు ఇలా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని ఫ్లిప్ చేసేసేయండి దీని మీద వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు నేను ఈ విధంగానే చేస్తున్నాను చాలా సూపర్గా పర్ఫెక్ట్గా వస్తున్నాయి సో మీరు కూడా ఇదే ఫాలో అవ్వండి అదేంటి తలకాయ వంకర పెట్టి చూడాల్సి వస్తుంది కెమెరా తిరిగిపోయింది ఇంకోటి పర్ఫెక్ట్గా చూపిస్తాను ఆగండి అయిపోయింది మన రోటీ చక్కగా రెండు వైపుల కాలింది అండ్ రెండు వైపుల వంగింది ఇలా ఒక క్యాసరోల్లో వేసేసుకోండి
ఖచ్చితంగా క్యాసరోల్ లో వేసుకోవాలి ఇలా మూత పెట్టేసుకోవాలి చేసేటప్పుడే మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు రెండో రొట్టె కోసం పిండి తీసుకున్నప్పుడు అది కొంచెం మళ్ళీ ఇంకోసారి చేతిలోనే నలుపుకోవాలన్నమాట స్క్వీజ్ చేసుకోవాలి ఏంటంటే మనం ఉండ చేసినప్పుడు ఉండకి పగులు రాకుండా చూసుకోవాలి అప్పుడు మనం రొట్టె చేసినప్పుడు చివర్లు పగలకుండా నీటుగా వస్తుంది అంటే అవసరమైతే కొంచెం తడి కావాలంటే తడుపుకోండి కానీ రెండో రొట్టెకి కూడా మనం చేతిలో ఒకసారి నలుపుకొని అప్పుడు రొట్టె చేసుకోండి ఇదే సేమ్ పద్ధతిని ప్రతి ఒక్క రొట్టెకి ఫాలో అయిపోండి ఇవేనండి టిప్స్ మనం చేసేటప్పుడు ఈ టిప్స్ తెలుసుకుంటే చాలు ప్రతి ఒక్క రొట్టె మీకు పూరిలాగా డెఫినెట్ గా పొంగుతుంది జొన్న రొట్టెని యూజువల్ గా చేతితో ఒత్తుకుంటారు అది ట్రెడిషనల్ వే ఇప్పుడైతే మనము చక్కగా రోలింగ్ పిన్తో ఎంత చక్కగా చేసుకుంటున్నాం చూసారా అండ్ మళ్ళీ ఎలా పొంగుతున్నాయో పూరిలాగా పొంగుతున్నాయి యూజువల్గా అయితే నేను చూసింది ఏంటంటే చిన్నప్పటి నుండి వాళ్ళు పల్చగా చేసి అంటే క్రంచీగా చేసుకునేవారం అనమాట వాళ్ళు ఏం చేసేవారంటే రొట్టె కాల్చేసి పొయ్యి వెనకాలే ఇలాగ నిలబెట్టేవారనమాట ఇంకో రొట్టె కాలుతుండగా ఇంకో ఆ చేసిన రొట్టె కూడా పొయ్యి వెనకాల నిలబెడితే ఈ వేడికి అది ఇంకా చక్క క్రిస్పీగా అంటే ఓవెన్లో ఎలాగైతే క్రిస్పీగా అవుతుందో అలాగ అయ్యేదనమాట దాన్ని వాళ్ళు డ్రై కర్రీస్ తోటి ఇలా విరుచుకొని తింటుంటే సౌండ్ వచ్చేది క్రంచీగా సో అది ఇష్టంగా తినేవారు అవును అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలాగా మనము పూరీలాగా సాఫ్ట్గా తినొచ్చు అలా కావాలంటే కూడా అలా చేసుకోవచ్చు ఇక్కడ చూడండి చేత్తో కూడా ఇలా పక్కకు జరిపి తిరిగేస్తున్నాను అలా కుదరదు అనుకుంటే ఇందాక చూపించినట్టుగా అట్లా కాడతో కూడా ఫ్లిప్ చేసుకోవచ్చు యాక్చువల్గా పీట మీద దులుపుకోవాల్సిన అవసరం లేదు పెనం మీద కూడా వేసుకున్నాక చేసుకోవచ్చు కాకపోతే స్టవ్ అదంతా మెస్సీగా అవుద్దని నేను ఇక్కడే తీసేస్తున్నాను చూసేయండి ఇక ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఆ పిండితో నాకు 5 రొట్టెలు వచ్చినాయి సో ప్రతి ఒక్కటి చాలా సాఫ్ట్గా ఉంది ఈ విధంగా మీరు క్యాసరోల్లోనే పెట్టుకోండి అప్పుడే మీకు సాఫ్ట్గా ఉంటాయి చూసారు కదండి ఎంత ఈజీగా సింపుల్గా ఇంట్లో ఎవరైనా చేసుకోవచ్చు ఈవెన్ బిగినర్స్ కూడా చేసుకునే విధంగా మీకు టిప్స్తో పాటు చెప్పాను చూడండి ఎంత సాఫ్ట్గా మనకి మామూలుగా గోధుమ పులకలు ఎలా చేసుకుంటాం అలాగా పొంగినాయి చూసారా ఇదిగోండి చూడండి ఇప్పుడు విరిచి చూపిస్తాను ఎంత సాఫ్ట్గా వస్తుందో ఈరోజు నేను క్యాప్సికమ్ మసాలా చేశాను ఇదిగోండి చాలా సింపుల్ గా మీరు ఒకవేళ వర్కింగ్ ఉమెన్ అయ్యి ఈవినింగ్ చేయలేకపోతానండి మార్నింగే చేసుకోగలుగుతాను అంటే ఇలా చేసేసుకొని క్యాసరోల్ లో పెట్టుకొని ఈవినింగ్ వచ్చాక ఒక ప్లేట్ లో రొట్టెని తీసుకొని దానిపైన కాస్తంత నెయ్యి అప్లై చేసి దాని మీద కొంచెం వాటర్ ఇలా చిలకరించండి కొద్దిగా చిలకరించి 20 to 30 seconds మైక్రోవేవ్ లో పెట్టండి అంతే ఫ్రెష్ గా అప్పటికప్పుడు చేసినట్టుగా సాఫ్ట్ గా అయిపోతాయి ఆ నీళ్లు చిలకరించడం వల్ల ఏంటంటే గట్టిదనం రాకుండా చక్కగా మాయిశ్చర్ గా అవుతుంది అండ్ నెయ్యి టేస్ట్ కి టేస్ట్ సాఫ్ట్ గా కూడా ఉంటాయి సో ఈ విధంగా మీరు మార్నింగ్ కాదు ఏ పూటైనా చేసుకొని చక్కగా తినొచ్చు సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అండ్ షేర్ చేయండి మళ్ళీ ఇంకోసారి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను అప్పటి వరకు టేక్ కేర్ బై బై